మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్నం ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడం అలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఒక క్షణం కూడా ఉండలేనురా, తెక్కెక్కిపోయింది నీకు పరిస్థితి. అలాంటిది మరి అదోవ స్వామి వారు నగరానికి వేం చేశారు? అల్లుడు నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్ర పడదు, ఏం తెలుసుందమ్మా. పదా స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు, కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే ఎందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎదబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి, క్షమించండి పొమ్ము. నాయనా తాడి తాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి రండి, రండి. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి, లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్జును ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నత్తు, నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంటబట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్, మీరు వెళ్ళండి, మీరు రండి. లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం ప్రియా. ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి ఒట్టిలింగం. చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్య బాబు సార్, మోసపోయా. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైల ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను, చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా సాహసాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. నా కాళ్ళు చేతులు ఇరగొట్టేలా,
షూర్ ఇది పట్టుకో ఇలాగే ఏది ఇలాగా డాక్టర్ గారు అసలు వీడి ప్రాబ్లం ఏమిటి చూడకూడంది భయంకరమైంది ఏదో చూసుంటారు ఆ షాక్లో వాయిస్ పోయింది అంటే మా వాడికి జీతం అంత మాట రాదా డాక్టర్ గారు అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు చూపించేద్దాం మా సారి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు భయపడుతున్నాడు కొంచెం కోలుకోలేక చూపిద్దాం అరేరా అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత వేరే పోతే పోయింది అమ్మా లైలా అంకుల్ కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమా డాక్టర్ గారు రండి మళ్ళీ చూడాలనుందా ఆ చూపిస్తా ఎరిగిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను చెయ్య కాదలుడు దీన్నే చికెన్ గుని అంటారు అది వచ్చినట్టు నువ్వే అడుగుతున్నావు ఎప్పుడు ఏదో నా నీ లైలా గురించే ఎక్కువ మాట్లాడు సర్లే ఏమైంది మా స్వామీజీ మీరా మా కారు పావనం చేశారు నేను పావనం చేయడం ఏంటి పారిపోయిస్తాను మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ నేను స్వామీజీ ఏంటా నా బొంద దొరబాబునరా అరే నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోను కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా ఆ రెండు ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను మరి నీ పొజిషన్ బానే ఉందిగా నువ్వు పారిపోయి రావడం ఏంటి నా భక్తురాల్లో ఒక దానికి కడుపోయిందిరా నీ భక్తురాలు కడుపోయితే నువ్వు పారిపడేసింది నేనే కదా నీ అబ్బా ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులో నేనే చెప్పాను ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలిరా ఒరే దొరబాబు మనిషి అయిన వాడికి ఆశ ఉండదు ఆశతోనే దోశ కావాలని మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలు రా అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు అదేరా ఆశ దోశ అప్పడం వాడా మర్చిపోయినట్టు అవును షాక్లు ఆవిడే నేను కాపాడాలరా స్వామి ఎంతో కాలంగా నాకు ఒక దండ సందేహం అడుక్కో నాయన చెట్టు ముందా ఇట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం అంతా సర్వేశ్వరుడి సృష్టి వీడు సెటిల్ అయిపోతాడు అదే వీళ్ళ ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్ స్వామి